ఇప్పుడు ఉన్నది ఏముంటుంది, మరి జగన్ పరిపాలించాలంటే అవకాశం ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా దాన్ని ఏదో ముందుకి నడడానికి ఇది చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి నిన్న లావలేదు కాబట్టి పరిపాలనిస్తారు, మరి అవకాశం ఇవ్వాలి, మరి ఇప్పుడే ఇప్పుడు అయిపోమంటే అయిపోయేది కాదు కదా. జగన్ పాలన చాలా బాగుంది, ఇష్టం సమ్మతమే. కాకపోతే పాలన గందరగోళం లేకుండా ఆ ముందు ప్రకటించిన రాజధాని రైతులను ఒప్పించి మెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం అందరికీ ఇష్టం. జగన్ పాలన అంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే కానీ పూర్తిగా అర్థం కాదు, ఊరు తొలి దశలో ఉంది, ఏమని చెప్పలేము. విజయ ప్రాంత వాసులుగా మనం అయితే కొంచెం గర్వపడాలి సార్, మన దగ్గరలో రాజధాని ఉంటుందని. కాకపోతే సామాన్య మధ్యతరగతి వాళ్ళకి రేట్లు ఎక్కువైపోతామేమో, ఆర్థిక భారం పడుతుందేమో అనేసి నాకు ఒపీనియన్ సార్. వైజాగ్ రాజధాని రావడం మంచిదేనండి, పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందండి. నా అభిప్రాయం అదే అనుకుంటున్నాను. జగన్ పాలన బాగానే ఉంది కానీ ఆయన కొత్తోడు కొంచెం తెలియదు, ఆ నాన్నగారులాగా చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అమ్మఒడి పథకాలు ఏంటంటే పేద ప్రజలందరికీ వర్తిస్తుందండి, మంచిదే. ఆయన చేసిన మేలు చాలా మంచిది, రైతు భరోసా ఇచ్చారు, చాలా చక్కగా ఉందండి. ఇది కూడా మంచిదే చేశారండి ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఎందుకంటే తెచ్చుకున్న సంపాదన అంతా తాగుడు కట్టేస్తే మరి ఫ్యామిలీ అలా బతకలేండి. జగన్ పాలన బాగుంది, తను వచ్చారంతా అందరికి హ్యాపీగా ఉంది. నేను వాళ్ళు కూడా బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ముందుగా గుర్తిస్తున్నారు అతను వచ్చి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. హైదరాబాదు ఇప్పుడు ఇంతకుముందు రాజధాని ఉండడం వల్ల అంత ఇంప్రూవ్మెంట్ అయింది, ఇప్పుడు ఆంధ్రాలో ఇంప్రూవ్మెంట్ అంటూ 3 అన్ని ప్లేస్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన పరిపాలన చాలా బాగుంది, వైజాగ్ రాజధాని వస్తే బాగుంటుంది. అంటే వైజాగ్ మనకి చాలా స్పేస్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, సో డెవలప్మెంట్ కూడా చాలా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఇంకా మనకి అన్నీ దగ్గరలో ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. వైజాగ్ రాజధాని రావడం చాలా మంచిదండి, ఎందుకంటే ఒకే జిల్లా ఒకటే దగ్గర డెవలప్ అవ్వడం వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఒకప్పుడే చెన్నైని డెవలప్ చేశారు మన ఆంధ్ర వాళ్ళు 1956-53 టైంలోనే. అది ఏంటంటే ధర్నా చేయడం జరిగింది, అలాగే మనకు ఆంధ్రులకు చాలా అన్యాయం జరిగింది. అన్యాయం జరగడం కాకుండా డెవలప్మెంట్ అంటే చెన్నైలో పెట్టడం, చాలామంది ఉద్యోగాల పరంగా యువత యువకులు చాలామంది చదువుకుని ఉన్నారు, చదువుకున్న వాళ్ళకి సరైన టైంలో ఉద్యోగాలు దొరక రాకపోవడం, ఆత్మహత్యలు గురవుతున్నారు ఒక దగ్గర డెవలప్ అవ్వడం వల్ల. అలాగే హైదరాబాద్ను కూడా మనం డెవలప్ చేశారు, మన నాయకులు అవ్వచ్చు, మన పొలిటీషియన్స్ అవ్వచ్చు, మన వ్యాపారవేత్తలు అవ్వచ్చు, హైటెక్ సిటీ తయారు చేశారు. తయారు చేసి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని తయారు చేశారు, తయారు చేసి దాన్ని ఒక ఇండియాలో 1, 2 సిటీగా తీర్చిదిద్దారు. తీర్చిదిద్దారు కానీ అది కూడా కేసీఆర్ గారు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే జగన్ గారు చేతి నిర్ణయం చాలా బాగుందన్నమాట. ఒక దగ్గర డెవలప్మెంట్ కాకుండా చుట్టూ ఉన్న యువత యువకులు అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ బతకాలి, బతకడమే కాకుండా అందరికీ మంచి ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. అలాగే మనం కూడా అందరికి సపోర్ట్ చేయాలి ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే ఒక్కొక్క జిల్లా వారీగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మన జిల్లా కూడా తీసిదిస్తే మొత్తం మనకి అన్ని సదుపాయాలు దొరుకుతాయి. ఆర్థికంగా కూడా మన విశాఖపట్నం ముందులో ఉంది, ముందుండడం కాకుండా అందరికీ మంచిగా జరుగుతుంది అనమాట. అంతే ఇంకేం లేదు, జగన్ గారి పాలన చాలా బాగుందన్న, బాగుండడం కాకుండా అందరి దృష్టిలోనే రిజర్వేషన్ల పరం కాకుండా ఒక్క కులపోడే మీదకి రావాలని కాకుండా అన్ని కులాలకి మానవుడు అని కూడా అందరికీ ఒకడే అని ఆయన ఒక సంకల్పంతో ముందుకు వచ్చి అందరికీ రిజర్వేషన్ కల్పిస్తుంటారు. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, ఇంకా 30 సంవత్సరాలు ఆయన ఉండాలి. రైతు భరోసా బాగుంది, అమ్మఒడి పథకం 9వ తారీఖు నుంచి కూడా బాగుందండి. అంతేకాకుండా అమ్మఒడి పథకం 9వ తారీఖు నుంచి పలానా వాళ్ళకి ఇవ్వట్లేదని తెలిసింది చాలామందికి. ఆ ఎంఏ మాటలు కరెక్టేం కాదు, జగన్ గారు అందరికీ న్యాయం చేస్తారు అమ్మఒడి పథకం ద్వారా. అంతేకాకుండా మొన్న ఆటో వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు, ట్యాక్సీ ఆటో డ్రైవర్లకి, ఎవరికైతే ఉపాధి లేదు నెలకు 10,000 వేస్తున్నారు, ఆయన ఇచ్చింది ప్రతి మాట నిలబెట్టుకుని వస్తున్నారు. మన అందరమే అతనికి తోడుగా ఉండే అతని నాయకత్వం మనం జయజల కొట్టాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.